నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం సుశీల లోక ప్రియంకర శుభోదయం సుధర్మ సంస్థాపక దురంధర శుభోదయం శుభోదయం సర్వలోక వందిత సురవర మేలు కొలుపు మేలు వెనుక మేలు ఎడతెగక చేసే ఏలికకు ఇదే మేలు కొలుపు ఉల్లోకాలను ముద్దుగా ఏలుకొనమని ఇదే పిలుపు జగతికి కయనలేని శుభాల మేటి మలుపు మేలు కొలుపు సద్భక్తితో సద్బుద్ధితో భగవంతుని సన్నిధికి చేర్చేది సత్సంగం, భగవంతుని నుంచి వేరు చేసేది దుస్సంగం. దాని వలన అశాంతి, పునరపి జననం, పునరపి మరణాల వలయములో పడి జీవుడు కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. సత్సంగం దివ్యత్వానికి సరైన మార్గం. ఆ సత్సంగానికి దారిచూపే దివ్య స్వరూపుడు శ్రీ సాయినాథుడు. మహారాష్ట్ర గడ్డపై వెలిసిన షిరిడీ సాయినాథుడు నాగపూర్ మందిరంలో కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు. నేటి తీర్థయాత్రలో నాగపూర్ శ్రీ సాయిబాబా వారి దివ్యమందిరాన్ని కన్నులారా దర్శించి తరిద్దాం రండి. ఒక పేరు లేదు, సొంత ఊరు లేదు, తనకంటూ ఎవరూ లేరు. ఎక్కడి నుంచి వచ్చాడనే దానికి సరైన సమాధానమూ లేదు. ఎక్కడ పుట్టాడో, ఎక్కడ ఎదిగాడో, ఎవరి ఆలనా పాలనలో సర్వమత ధర్మాలను ఔపోసన పట్టాడో, అలాంటి ఒక సాధువు కపిని వేషధారణలో షిరిడీ ప్రజలకు సాయిగా పరిచయమయ్యాడు. కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవమయ్యాడు. శరణం సాయినాథా శరణం, సాయిబాబా శరణం సాయినాథా శరణం, సాయిబాబా శరణం సాయినాథా శరణం, సాయిబాబా శరణం సాయినాథా శరణం. నీ ద్వారకామాయి మాకు ఓ దారి చూపు సాయి, నీ ద్వారకామాయి మాకు దారి చూపు సాయి. నీ జ్ఞాన జ్యోతులే మాలో వెలుగు నింపు సాయి. సాయి బాబా శరణం సాయినాథ శరణం, సాయి బాబా శరణం సాయినాథ శరణం. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం, తరుం కల్ప వృక్షాదికం సాధయంతం, నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భక్తితో చేసే పారాయణ కన్నా భక్తికి పరాకాష్ఠ ఏముంటుంది? ధర్మం కన్నా ధార్మికత ఎక్కడ ఉంది? ఈ రెండూ తెలిసిన వాడికి దారి తప్పే అవకాశం ఎక్కడుంది? ఇవి జ్ఞానులు చెప్పే మాటలు. ఇవేవీ తెలియకపోయినా బాబావారు చెప్పిన ఏకాదశ సూత్రాలు తెలిసినా చాలు, సునాయాసంగా జీవితం దివ్యపథం వైపు అడుగులు వేస్తుంది. ఈ రహస్యం తెలుసుకుని సాయి కథాసుధ అనే చేదతో తోడుకున్నవాడికి తోడుకున్నంత మహద్భాగ్యం సిద్ధిస్తుంది. ఆ దివ్యానుభూతిని స్వానుభవంతో అనుభవించాల్సిందే తప్ప ఒకరు చెప్తే మరొకరికి అర్థమయ్యేది కాదు. అందుకేనేమో ఆ అనుభవం వలన బాబావారికి ఊరూరా భక్తులు పెరిగారు.
మందిరాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నాగపూర్లో సాయి మందిరం కొలువు తీరింది. ఇక్కడ కొలువైన బాబావారిని దర్శించిన భక్తులు ప్రత్యక్షంగా బాబాను వీక్షించిన అద్వితీయానుభూతికి లోనవుతారు. ఇలకు దిగిన ఈసుడే సాయి, దినదినము ఆ శివతత్వమే ప్రదర్శించనోయి. ఇలకు దిగిన ఈసుడే ఈ సాయి, దినదినము ఆ శివతత్వమే ప్రదర్శించనోయి. ఇలకు దిగిన ఈసుడే ఈ సాయి. మహారాష్ట్ర షిరిడీలో నడయాడిన దివ్యస్వరూపుడు సాయి. సాయి అని స్మరించినంత మాత్రాన ఓయి అని పలికి భక్తుల ఆర్తిని బాపే దైవం సాయినాథుడు. ఆ బాబా ఇదే రాష్ట్రంలో షిరిడీ నుండి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్పూర్లోని వార్ధా దివ్యమందిరంలో కొలువై భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే కరుణాతరంగుడిగా భాసిల్లుతున్నాడు. అంతటి చారిత్రక నేపథ్యం ఉన్న నాగ్పూర్లో షిరిడీకి వెళ్లే మార్గంలోనే ఈ సాయి మందిరం నెలకొని ఉంది. సాయి మందిరం నాగర్ శైలిలో నిర్మితమై శోభిల్లుతోంది. మందిర ప్రవేశద్వారం సమీపంలోనే పాలరాతి నందీశ్వరుడు, శ్రీ మహావిష్ణు అవతార రూపమైన పాలరాతి కూర్మం కనిపిస్తాయి. వైభవముల వాసమును కాదను కొనెను, సర్వము విసర్జించి సన్యాసిగా తిరుగాడెను. వైభవముల వాసమును కాదను కొనెను, సర్వము విసర్జించి సన్యాసిగా తిరుగాడెను. ఇంటింటికి వెళ్ళి మనుషుల కడ భిక్షమెత్తెను, ఇంటింటికి వెళ్ళి మనుషుల కడ భిక్షమెత్తెను. బదులుగా వారి కర్మలన్నీ తానే స్వీకరించెను. శ్రీ సాయిబాబా ఎప్పుడూ ముక్తి మోక్షం వంటి విషయాలపై బోధలు చేయలేదు. భక్తుల ఇహలోక వాంఛల మిషతోనే పిచ్చుక కాలికి దారం కట్టినట్టు లాగి వారి దగ్గరకు ఆయనే తన భక్తులను తన దరికి చేర్చుకున్నారు. వివిధ ప్రాపంచిక కోరికలతోనే ఆయన దరికి చేరిన భక్తులే ఎక్కువ. అయినా భక్తుల అభీష్టాలను తీర్చడమే పరమావధిగా పెట్టుకుని వారి కోరికలన్నింటినీ తీరుస్తూనే ఉన్నారు. అడిగిన వారికి లేదనకుండా ఇస్తూనే ఉన్నారు. ఇచ్చినవి చాలనేంత వరకు ఇస్తూనే ఉంటారు. అదే బాబావారి ఆధ్యాత్మిక దివ్య రహస్యం. ఆ దివ్యత్వానికి ఆనవాలుగా ఈ మందిరంలో బాబా సజీవమూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఫకీరుగా, యోగిగా, సాధువుగా, ప్రవక్తగా ఎలా చూసినా వారికి అలాగే దర్శనమిచ్చిన మానుష రూపం సాయిదే. భక్తులు తనను ఏ రూపంలో చూడాలనుకున్నారో ఆ రూపంలోనే దర్శనమిచ్చాడు. అదే బాబావారి అసలైన ఆధ్యాత్మిక చింతనలోని దివ్య రహస్యం. ఉన్నది ఒక్కటే, అదే భక్తుల భావానుగుణంగా వ్యక్తమవుతుందన్న సత్యాన్ని తన లీలలతో లోకానికి చాటాడు. ఆ రీతిగానే భక్తులకు మది మధిలో ఎదయదలో ప్రతి మందిరంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నాడు. ప్రధాన మందిరంలోకి చేరుకున్న భక్తులకు వివిధ ఉపమందిరాలు గోచరిస్తాయి. ద్వారకామాయిలో సాయి భగవానుని నిలువెత్తు చిత్రపటం నెలకొంది. భక్తులు ఈ చిత్రపటం ముందు భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. మరో మందిరంలో ధుని నిరంతరం జ్వలిస్తుంది. ఈ ధుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వారితో పాటు తెచ్చిన నారికేళాలను ఈ ధునిలో వేస్తారు. కలరాను బాపడానికి గోధుమ పిండి విసిరిన విసురురాయి ఇక్కడ కనిపిస్తుంది. సాయిబాబా వారు ఉపయోగించిన సటకా కూడా ఇక్కడ గోచరిస్తుంది. విభూదినే ప్రసాదముగా చేసుకొనెను, వేల కొలది మహిమలను చూపించసాగెను. విభూదినే ప్రసాదముగా చేసుకొనెను,
వేల కొలది మహిమలను చూపించసాగెను, ఎంతో శాంతమతిగా ప్రవర్తించెను, ఎంతో శాంతమతిగా ప్రవర్తించెను. కోపము చెందిన వింత తాండవములెన్నో చేసెను. శ్రీ సాయిబాబా వారి మందిరం భక్తుల చూపులను అమితంగా ఆకట్టుకుంటుంది. రాజాధిరాజు యోగిరాజు కొలువైన మందిరం చెలవరాతితో నిర్మితమయ్యింది. ఆధునిక హంగులతో ధవళకాంతులు వెదజల్లే విద్యుత్ దీపాల నడుమ బాబావారు ధగద్ధగాయమానంగా ప్రకాశిస్తుంటారు. చిదానంద స్వరూపుడిలా సజీవమూర్తిగా భాసిల్లుతుంటాడు. ఈ మండపం నిలువు స్తంభాలపై దశావతార మూర్తుల ఆకృతులు రమణీయంగా గోచరిస్తాయి. సాయినాథుని సింహాసనం రజత తాపడంతో ఉండగా దానిపై ఆసీనుడైన సాయినాథుడు యోగిరాజుగా వ్యక్తమవుతాడు. ఈ బాబావారి మూర్తిని చూస్తే సాక్షాత్తు షిరిడీ బాబావారినే చూసినంత అనుభూతి కలుగుతుంది. ఈ బాబావారికి ఇరువైపులా దీపపు కుందెలు శ్రద్ధా సబోరికి ప్రతీకలుగా దివ్యకాంతలను వెదజల్లుతుంటాయి. బాబావారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా తరలివస్తారు. మందిరంలో షిరిడీ సాయిబాబావారి ప్రతిమను ఆవిష్కరించిన స్థపతే ఇక్కడ కొలువుతీరిన బాబావారి మూర్తిని కూడా రూపొందించారని ప్రతీతి. మంగళదాయకుడైన బాబావారు కొలువైన మందిరం సర్వాంగ సుందరంగా శోభిల్లుతుంది. మందిర కుడ్యాలపై బాబావారి లీలామహత్తును చాటే పలు చిత్తరువులు ఆవిష్కృతమై భక్తులను తన్మయభరితుల్ని చేస్తున్నాయి. పుష్పమాలికలు పట్టు పీతాంబరాలతో మంగళమూర్తిగా సాయినాథుడు సాయీశ్వరుడిగా వ్యక్తమవుతాడు. స్వర్ణమణిమయ మకుటధారుడిగా రుద్రాక్షధారుడిగా సాధుపుంగవుడిగా మందిరంలో శోభిల్లుతుంటాడు. బాబావారి దివ్య పాలరాతిమూర్తి అభిముఖంగా సాయి రజత చరణారవిందాలు కొలువుతీరి ఉంటాయి. భక్తులు బాబావారి పాదాలను తాదాత్మ్యంతో కళ్లకు అద్దుకుని తమ భక్తి వినమ్రతను భక్తి ప్రపత్తులను సద్భక్తిని చాటుకుంటారు. ఆత్మస్థుతి పరణింత ఒక్కటే అంటాడు బాబా. ఆ పంకిలములో పడకుండా ఉండాలంటే లోకహితాన్ని చూడాలంటారు బాబా. వారి దివ్య ప్రబోధాలతో ఆధ్యాత్మిక గురువుగా భక్తజనుల అభిమానాన్ని చూరగొన్నాడు. భక్తుల ఇష్టకామ్యాలు తీరుస్తున్నారు, యుగ యుగాలుగా తీరుస్తూనే ఉంటాడు. ఆ సాయినాథుడి లీలలు ఎంత చెప్పినా తనివి తీరదు. సద్గుణాలు పోతపోసిన రూపుడు శ్రీ సాయినాథుడు. ఆ సాయినాథుడికి జరిగే పూజా వైభవాలను కన్నులారా చూసి ధరించాల్సిందే. ఇక్కడ బాబావారికి నిత్యం అభిషేకాది పూజాది క్రతువులు వైభవపేతంగా జరుగుతాయి. గురువారం రోజున బాబా అభిషేకంలో పాలు పంచుకునే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వివిధ రకాల పుష్పమాలికలను బాబాకు సమర్పించి ఆయన్ని కనులారా చూసుకుని భక్తులు మురిసిపోతుంటారు. బాబావారికి నిత్యం 4 హారతులు విశేషంగా నిర్వహిస్తారు. హారతుల సమయంలో భక్తులు చేరి సామూహికంగా గీతాలను గానం చేసి తరిస్తుంటారు. అలాగే భజనలు పారాయణలతో బాబావారి మందిరం భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. నిత్యం మందిరంలో సాయి భక్తులు కిటకిటలాడుతుంటారు. గురువారమంటే నీకెంతో ఇష్టమని, గురువారమంటే నీకెంతో ఇష్టమని, ఆ రోజు నిన్ను దర్శించుకొనుట చాలా అదృష్టమని, ఆ రోజు నిన్ను దర్శించుకొనుట చాలా అదృష్టమని, నీ గుడి వాకిట నిలచితి ఓ షిరిడి సాయి, నీ గుడి వాకిట నిలచితి ఓ షిరిడి సాయి, నా బాగోగులన్నీ కనువే చూసుకోవాలయ్యా, అమృత వరదాయి అమృత వరదాయి అమృత వరదాయి అమృత వరదాయి. శ్రీ సాయిబాబా జాతి కులమతాలకు అతీతమైన ఆచరణలతో ఒక శతాబ్దం క్రితం మానవత్వానికి మానవీయ విలువలకు పెద్దపీట వేసిన ఆధ్యాత్మిక ఉద్దీపనకు కరదీపిక. మానవ సేవే మాధవ సేవ అన్న సత్యాన్ని తన ఆచరణలో చేసి చూపిన వైతాళికుడు. చేతనాచేతన స్థితిలో ఎటూ తేల్చుకోలేని భక్తులకు మానవత్వానికి మించిన మతం లేదని మార్గదర్శకత్వం వహించిన దార్శనికుడు. సకల సుగుణాల సమ్మోహన స్వరూపం సాయిబాబా. బాబా జ్ఞాన వికాసాల పెన్నిధి. బాబా సన్నిధి భక్తులకు వికాసాన్ని కలిగిస్తుంది. బాబా దర్శనమాత్రంతోనే మనోవికారాలు మనఃశాంచల్యాలు పటాపంచలైపోతాయి.
సాయితత్వం, భక్తి, శ్రద్ధ, విశ్వాసం, ఓర్పు, దయ, ప్రేమ, సహనం, వినయం, విధేయత, రుజువర్తన, సత్యశీలం, సేవాభావాల మేళవింపు. లోకాలు నీవయా, లోపాలు మావయా, దీపాలు నీవయా, పాపాలు మావయా. లోకాలు నడిపించును సాయి, లోపాలు సవరించును సాయి, దీపాలు వెలిగించును సాయి, పాపాలు తొలగించును సాయి. సాయి బాబా శరణం, సాయినాథ శరణం, సాయి బాబా శరణం, సాయినాథ శరణం. సాయిబాబా వారి మహిమలు అందరికీ అనుభవంలోకి వస్తాయి, కానీ బాబావారి బోధలు మాత్రం కొందరికీ అర్థమవుతాయి. చాలామంది భక్తులు కోరికల లాలసలో పడి ఇహసుఖాల ప్రవాహంలో వెళ్ళిపోతుంటారు. దాంతో బాబావారు బోధించాలనుకున్న పారమార్థిక చింతనకు దూరంగా జరుగుతారు. దానికి కారణం, శరీరం ధరించిన జీవుడు అలౌకిక జీవితాన్ని గడపడం అంత సులువైన మార్గం కాదు. లౌకిక పారలౌకిక జీవన విధివిధులు తెలిసినా ఆచరించడం కూడా సాధ్యపడే పని కాదు. అందుకే భక్తి పారవశ్యంతో సాయినాథుని పాదాలు స్పృశిస్తే చాలు, చేతులు చేసిన పాపాలు పరిసమాప్తమవుతాయి. నిర్మల మనోచిత్తంతో ఆరాధిస్తే మనసు చేసిన పాపాలు ఎండిన తృణాల్లా రాలిపోతాయి. బాబావారిని ఆరాధనాభావంతో చూస్తే చాలు, అసూయతో రగిలిపోయేలా నేత్రాలు చేసిన పాపాలు మటుమాయమవుతాయి. పంచామృతాలతో అభిషేకిస్తే కర్మల రూపంలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి. అందుకే బాబాను ఈ నాలుగు కర్మలతో ఆరాధిస్తే చాలు, ఇహపర సౌఖ్యాలు లభిస్తాయంటారు. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి పోయి. శరణమయ్యా శరణమయ్యా సాయి, నీ చరణాలే శరణంటి పోయి. హే పావన లీలా ఘన దీనావన, కాపాడు కర్పూర నీ రాజన, కరుణించుము కడ తీర్చుము మా జన్మల. నాగర్ శైలిలో నిర్మితమైన వార్ధా నాగపూర్ సాయి మందిరం లోగిలిలో పలు ఉపమందిరాలు నెలకొని ఉన్నాయి. బాబావారిని దర్శించుకున్న భక్తులు ఇక్కడే కొలువైన దత్తాత్రేయుడు, పరమేశ్వరుడు, తొలిపూజలందుకునే గణపతి, శక్తిమాత, దుర్గాదేవి మూర్తులను సైతం భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. నాగ్పూర్ సాయిబాబా మందిర ప్రాంగణంలో దత్తాత్రేయుల వారికి ప్రత్యేకంగా మరో మందిరం నెలకొని ఉంది. బాబాను దర్శించుకున్న భక్తులు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన దత్తాత్రేయుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. దత్తనామాన్ని స్మరించినంత మాత్రానే సకల శుభాలు వనగూడుతాయి. దత్తాత్రేయుడి దర్శనం ముల్లోకవాసులైన త్రిమూర్తులను దర్శించినట్లేనని భక్తుల విశ్వాసం. ఈ మందిరం త్రికూట మందిరంలా నిర్మితమయ్యింది. పాలరాతిమూర్తిగా దర్శనమిచ్చే దత్తమూర్తి దివ్య రూపాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించి ప్రణమిల్లుతారు. ఇదే మందిరంలో భక్తుల సకల విఘ్నాలను, సంకటాలను హరించే విఘ్నేశ్వరుడు పాలరాతిమూర్తిగా చతుర్భుజాలతో భక్తులకు దర్శనమిస్తాడు. గణపతి మందిరానికి సమీపంలోనే పరమేశ్వరుడు లింగాకారుడిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఈ దివ్యలింగాన్ని కనులారా దర్శించడంలోనే అసలైన తత్వమంతా దాగి ఉంది. ఈశ్వరోపాసన చేసే భక్తులు పిలిస్తే చాలు, ఇహపర వైభోగాలను ప్రసాదిస్తాడు ఆశుతోషుడు. ఇదే మందిరంలో మరోవైపు త్రిగుణాత్మకమైన ఆదిపరాశక్తి అష్టభుజాలతో దుర్గామాతగా కొలువై భక్తులను అనుగ్రహిస్తుంది. పాలరాతిమూర్తిగా సకల సన్మంగళకారిణిగా కొలువుతీరి ఉంది. దుర్గా అని నోరారా పిలిస్తే చాలు, దుర్గతలను నివారించే పరాశక్తి దుర్గాదేవి. కోటి సూర్యప్రభలతో వెలుగొందే ఈ అమ్మను పూజించడం వల్ల శత్రుపీడ తొలగిపోతుంది, విజయం కలుగుతుంది, సకల గ్రహబాధలు తొలగిపోతాయి. మహారాష్ట్ర నాగపూర్ సాయిబాబా వారి దివ్య మందిరాన్ని చేరుకునే మార్గాన్ని ఇప్పుడు చూద్దాం.
దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఉన్నవారైనా నాగ్పూర్ చేరుకోవడానికి రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలు లభ్యమవుతాయి. హైదరాబాద్ నుండి వెళ్లే భక్తులు నిజామాబాద్, ఆర్మూర్, ఆదిలాబాదుల మీదుగా నాగ్పూర్ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి వెళ్లాలనుకునే భక్తులు సూర్యాపేట, నిజామాబాద్, ఆదిలాబాద్, హింగన్ఘాట్ల మీదుగా నాగ్పూర్, వార్ధా చేరుకోవచ్చు. బాబావారి మందిరంలో గురుపూర్ణిమ, వినాయక చవితి, శ్రీరామనవమి, శరన్నవరాత్రోత్సవాలు, శివరాత్రి, బాబావారి సమాధి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. బాబా ఉపదేశము మనిషి ఉన్నతికి ఆదేశం. బాబా బోధన ఆదర్శ జీవనానికి సాధన. బాబా మహిమలు మనోవికారాల్ని విరిచేసి బతుకుల్ని తీయపరిచే అమృత గుళికలు. బాబా చెప్పిన సూక్తులు భావి జీవితానికి స్ఫూర్తిదాయకాలు. బాబా హితోక్తి మనిషి జీవిత పరమార్థానికి దిక్సూచి. సాయితత్వంలోని జ్ఞాన వికాసాన్ని, మానవత్వాన్ని వంట పట్టించుకుంటే బతుకు ఆనందమయమవుతుంది. మరి అంతటి విశిష్టమైన నాగపూర్ సాయిబాబా వారి దివ్య మందిరాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకున్నాం కదా. బాబావారి అనుగ్రహం మీ అందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మంగళం రాజాధిరాజా, మంగళం శత సహస్ర రవి తేజా, మంగళం అమర సరోవర విరాజిత సుందర నీరజ, మంగళం నీకు జయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.